ఎవరైనా ఎవరైనా ఎడన ఎమ్మెల్యేనా లేకపోతే ఆయన రాజకీయ నాయకుడా ఎవరికైనా పనిచేశాడా వాడు బాబు ఎస్సీ కులంలో పట్టుకోవద్దంటేనే వాడు దానికి సమాధానం చెప్పలేడు దాడుల గురించి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు బాబుకు కుదరలా తీసుకెళ్ళి ముళ్ళ కదల్లో పెట్టాడు మమ్మల్ని అవమానం చేశాడు మా మీద దాడులు చేయించాడు మా మీద అఘాయిత్యాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరను అలా బాబుకి వాడికి కంపేర్ చేసుకోవడానికి నక్కకి నాగలోకాలకి ఉన్న డిఫరెన్స్ ఉంది అతను మాట్లాడటం ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తాకి మీరు చెప్పిన వాడు పనికిరాడు వారి కుటుంబం పనికిరాదు అని పూర్తిగా ఈ రాష్ట్రంలో దళితులకు కోడైకి వస్తూ ఉంది కాబట్టి వాడెవడి కోసం మా నోటితో కూడా మాట్లాడాల్సిన పని లేదు అతను మాకు సమూజే రాజకీయ నాయకుడైతే రాజకీయాల్లో ఉంటే ఒక ఎమ్మెల్యే అయితే ఒక మెంబర్గా గెలిస్తే అతని కోసం మాట్లాడవచ్చు అందుకని వాడు మాట్లాడాడు చంద్రబాబు మాట్లాడు రమ్మన్నాం చంద్రబాబు మాట్లాడితే చూద్దాం దళితుల కోసం దళిత భావజాలం కోసం దళితుల మోసం చేసిన దానికోసం అంబేద్కర్ గారిని అవమానపరిచిన దానికోసం ముళ్ళపదంలో అంబేద్కర్ గారి షాట్ పెట్టాకి ఆలోచించిన ఆలోచన దానికోసం 5 సంవత్సరాల వ్యవధుండా చేయకుండా పిరిగి పొందలాగా ఒక మోసగాడిలాగా దళితులను అపహాస్యం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు మిగిలితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చంద్రబాబు కుటుంబం మాట్లాడటానికి అర్హత లేదని చెప్తా ఉన్నాను.